తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం మనం ఇవాళ చెప్పుకోబోతున్న కథ అనుకున్నది అనుకోనిది కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి చంద్రపురి రాజు చంద్రశేఖరుడికి మొండివాడని పేరు ఆయన తనకు తోచింది చేస్తాడు కాని ఇతరుల సలహా తీసుకోడు ఆస్థానంలో మంత్రి అంటూ ఉండాలి కనుక ముసలి మంత్రిని పదవిలో కొనసాగిస్తున్నాడు అయితే ఆ మంత్రిని ఆయన ఏనాడూ సంప్రదించింది లేదు ఏ విషయంలో కానీ సలహాలు అడిగింది లేదు ఇలా ఉండగా రాజ్యంలో అధిక శాతం ప్రజలు సుఖంగానూ సంతృప్తిగానూ లేరన్న సమాచారం చారుల ద్వారా చంద్రసేనుడికి తెలిసింది ఆ విషయమై ఆయన మంత్రిని మంత్రినిగానీ మరెవరితోగాని చర్చించలేదు ప్రజల అసంతృప్తికి కారణం స్వయంగా తెలుసుకోవాలని ఆయన ఒక రోజు రాత్రి మారువేషంలో నగర పర్యటనకు బయలుదేరాడు ఆయన ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఒక పెంకుటింటిలో నుంచి భార్యాభర్తల సంభాషణ వినిపించి కిటికీ పక్కగా దాగి విన్నాడు మూడు మాసాలుగా చూస్తున్నాను మీరు ఎప్పుడు విచారంగా కనిపిస్తున్నారు కారణమేమిటి అని భార్య భర్తను అడుగుతున్నది ఏం చెప్పమంటావు అనుకున్నదొక్కటి జరగడం లేదు అన్నాడు భర్త ఆ జవాబుతో ప్రజలు ఎందుకు సుఖంగా లేరో అర్థమైపోయినట్టు తోచింది చంద్రసేనుడికి వాళ్ళు అనుకున్నవన్నీ లేదు అని అంతఃపురానికి తిరిగి వచ్చిన చంద్రసేనుడు ఆ రాత్రంతా యోచించి మరునాడు కొందరిని ఏమనుకుంటున్నారో అడిగి ఆ విధంగా చేసి వాళ్ళు ఆనందపడుతున్నారో లేదో గమనించాలని నిశ్చయించుకున్నాడు మరునాడు ఉదయం చంద్రసేనుడు స్నానం ముగించి వచ్చేసరికి సేవకుడు వెండి లోటాలో పాలు తెచ్చి ఆయనకు అందించాడు అయితే ఇచ్చే ముందు వాడు సరిగా చూసినట్టు లేదు పాలు విరిగి ఉన్నాయి ఆలస్యంగా విషయం గ్రహించిన సేవకుడు హడలిపోయాడు చంద్రసేనుడు వాడి ముఖంలోనికి సూటిగా చూస్తూ ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు నిజమే చెప్పాలి సుమా అని అన్నాడు వేడిపాలు మొహాన కొడతారేమో అని అనుకుంటున్నాను మహారాజా అని అన్నాడు వాడు వాడు అనుకున్నది చేశాడు చంద్రసేనుడు సేవకుడు రోధిస్తూ వెళ్ళిపోయాడు ఆ రోజు సభలో ఒకొక్క చిల్లర దొంగను ప్రవేశపెట్టారు అతడి నేరం రుజువయ్యింది చంద్రసేనుడు అతడికి శిక్ష వేయకుండా ఆనందపరచాలని ఇప్పుడు నేనేం చేస్తానని భావిస్తున్నావు నిజం దాచకుండా చెప్పు అని అన్నాడు కొరడా దెబ్బలు శిక్ష వేస్తారేమో అని భయంగా ఉంది మహారాజా అని అన్నాడు దొంగ అతడికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు చంద్రసేనుడు ఆ రాత్రి మహారాణి చంద్రసేనుడికి తాంబూలం ఇస్తూ ఒకసారి పుట్టింటికి వెళ్ళి మా అమ్మా నాన్నలను చూసి వస్తాను అనుమతిస్తారు కదూ అని అడిగింది చంద్రసేనుడు తాంబూలం సేవిస్తూ నా నుంచి ఎలాంటి జవాబు వస్తుందని అనుకుంటున్నావు అని నవ్వుతూ అడిగాడు మా వాళ్ళు రెండు మాసాల క్రితమే వచ్చి వెళ్లారు కాబట్టి ఇప్పుడు వద్దనే అంటారని భావిస్తున్నాను అని అన్నది రాణి అవును అదే అంటున్నాను అన్నాడు చంద్రసేనుడు రాణి భారంగా నిట్టూర్చి గదిలోనికి వెళ్ళిపోయింది చంద్రసేనుడు ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ మననం చేసుకున్నాడు అందరూ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చూశాడు అయితే ఎవరూ ఆనందించినట్టు లేదు అందువల్ల ప్రజల విచారానికి మరేదో కారణం ఉండి ఉండాలి ఆ రాత్రి మళ్లీ మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు చంద్రసేనుడు ఈసారి ఒక భవనం ఆరుబయట పచ్చికలు కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్న భార్యాభర్తల మాటలు దాపుల ఉన్న చెట్ల చాటున నిలబడి విన్నాడు రాజు ఈ మధ్య మీలో మునపటి ఉత్సాహం కనిపించటం లేదు ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారంగా ఉంటున్నారు కారణమేమిటి అని అడుగుతున్నది భార్య దానికి భర్త ఈ మధ్య బతుకు గానుగ ఎద్దు చందంగా తయారయ్యింది ఏ మార్పు లేదు అనుకోనిదేదో జరిగితేనే కదా ఆనందం అని అన్నాడు అనుకోనిది జరిగితే ప్రజల విచారం తొలగగలదని అర్థం చేసుకున్నాడు చంద్రసేనుడు మర్నాడు ఎదుటివారి మనసులో ఏమున్నదో అడిగి తెలుసుకొని అందుకు వ్యతిరేకంగా చేసి వాళ్లను ఆనందపరచాలని నిశ్చయించుకున్నాడు మర్నాడు సభకు వెళ్లే సమయంలో సేవకుడందించిన దుస్తులకు భుజం పక్కన చిరుగు ఉన్నది ధరించాకే ఆ చిరుగు కనబడింది సేవకుడు అదిరిపడి క్షమించండి మహారాజా వేరే దుస్తులు తెస్తాను అని అన్నాడు ఇప్పుడు నేనేం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు అని అడిగాడు చంద్రసేనుడు నన్ను శిక్షిస్తారు ఈ చిరుగుల దుస్తులతో సభకు మాత్రం వెళ్లరు అని అన్నాడు సేవకుడు నిన్ను శిక్షించను ఇవే దుస్తులతో సభకు వెళ్తాను అని అంటూ చంద్రసేనుడు సభకు వెళ్ళిపోయాడు కార్యక్రమం జరుగుతుండగా కునికిపాట్లు పడుతున్నాడు మంత్రి చంద్రసేనుడు అది గమనించి పక్కవారికి సైగ చేసి మంత్రి కునికిపాట్ల నుంచి బయటపడేలా చేశాడు క్షమించండి మహారాజా ఆసనంలో సర్దుకు కూర్చుంటూ ఇప్పుడు నేనేమంటారని భావిస్తున్నారు మీరు మహామంత్రి అని అన్నాడు చంద్రసేనుడు ఊహించని ప్రశ్నకు మంత్రి ఆశ్చర్యపడుతూ ఒక నిద్రగొట్టు మంత్రిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అనవచ్చు మీరు అని అన్నాడు మహామంత్రి మంత్రి అనుకున్న దానికి విరుద్ధంగా చెప్పాలని అదేం లేదు మీలాంటి వారు మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అని అన్నాడు చంద్రసేనుడు సభ ఘుల్లు మన్నది రాజు వ్యంగ్యంగా ఆ మాట అన్నాడని భావించి అవమానంతో కుంగిపోయాడు మంత్రి ఆ సాయంత్రం చంద్రసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా గాలికి ఎగిరి వచ్చి చిన్న ముళ్లమండ ఆయన కాలికి తగిలింది ముసలి తోటమాలి పరుగున వచ్చి దాన్ని దూరంగా విసిరేసి క్షమించండి మహారాజా ఇటువంటిది మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాను అని అన్నాడు వినయంగా ఈ జరిగిపోయిన దానికి నేనేం చేయబోతున్నానని నువ్వు ఊహిస్తున్నావు అని అడిగాడు మహారాజు తోటమాలి ఒకటి రెండు క్షణాలు ఆలోచించి గులాబీలున్న తోటలో ఇలాంటి ముళ్ళు ఉండడం సహజం అనుకుంటారు ముసలివాణ్ణి కాబట్టి ఉద్యానవనంలో సరిగా పనిచేయలేకపోతున్నానని భావించి ఉద్యోగంలోంచి మాత్రం తీసివెయ్యరు అని అన్నాడు లేదు ఆ పనే చేయబోతున్నాను నీ స్థానంలో యువకుడొక్క తోటమాలిగా నియమిస్తున్నాను అంటూ చంద్రసేనుడు తోటమాలి కన్నీళ్లు పట్టించుకోకుండా భవనం కేసి నడిచాడు ఆ రాత్రి మహారాణి మరొకసారి భర్తవర్ధ తన పుట్టింటి ప్రయాణపు ప్రస్తావన తెచ్చింది మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనట్టు రాత్రి కలవచ్చింది ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను అని అన్నది ఆమె నా నుంచి ఎలాంటి జవాబు వస్తుందని అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు చంద్రసేనుడు రాణి నవ్వి పదే పదే అడుగుతున్నానని వెళ్ళమనే అంటారు అని అన్నది అదేం లేదు నువ్వు పుట్టింటికి వెళ్ళబోవడం లేదు అని అన్నాడు చంద్రసేనుడు రాణి పెద్దగా నిట్టూర్చి విచారంగా సయ్యామందిరం కేసి నడిచింది ఆమె విచారపడడం చూశాక చంద్రసేనుడు ఆలోచనలో పడ్డాడు అనుకోనివి జరిగినా ఎవరూ సంతోషపడినట్టు లేదు మరి ఏం చేస్తే ప్రజలకు సుఖ సంతోషాలు లభ్యమవుతాయి ఈ ప్రశ్నకు జవాబు దొరకక ఆ రాత్రంతా ఆయనకు నిద్రపట్టలేదు అర్ధరాత్రి గడిచిన ఇంకా సయ్యామందిరంలో పచారులు చేస్తున్న భర్తను చూసి రాణి నిద్రపట్టటం లేదా ఏమాలోచిస్తున్నారు అని ప్రశ్నించింది మొదటిసారిగా తన ఆలోచనల గురించి భార్యకు తెలియజేశాడు చంద్రసేనుడు ఆయన జరిగినదంతా ఆమెకు చెప్పి అనుకున్నవి జరిగిన వాళ్ళు ఆనందపడలేదు అనుకోనివి జరిగినా సంతోషపడలేదు ఇక ఈ ప్రజల విచారం ఏం చేస్తే తొలుగుతుందో అర్థం కావటం లేదు అని అన్నాడు రాణి తేలిగ్గా నవ్వేస్తూ ఎవరైనా మనసులో అనుకున్నవి అనుకోనివీ కూడా అవసరమైనవి ఆనందించేవి కాకపోవచ్చు రాజు ప్రజలకు తండ్రి లాంటివాడు ప్రజలకు కనీస అవసరాలు తిండి బట్ట నివాసం అవి అందరికీ సమకూర్చినప్పుడు చేతినిండా పని మనసు నిండా ఆనందం మీరు ఆ పని చేయగలిగిన నాడు ప్రజలలో విచారగ్రస్తులెవ్వరూ ఉండరు అని అన్నది దానితో చంద్రసేనుడికి తానింతకాలం పరిపాలనా విషయాల్లో చేస్తున్న తప్పితమేమిటో తెలిసివచ్చింది తెల్లవారగానే ఆయన మంత్రిని ఇతర ముఖ్యోద్యోగులను సమావేశపరిచి వాళ్లతో సంప్రదించి ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చగల ప్రణాళికలు తయారు చేయించాడు ఆ తరువాత ఏనాడు ప్రజలు సుఖంగా లేరన్న సమాచారం చారులు తీసుకురాలేదు రాజ్యంలో మంత్రి పదవి కేవలం అలంకారప్రాయమన్న అపవాదు పోయింది